చూస్తున్నారు ఎస్ఐ న్యూస్. వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బ్రెజిల్లో కుండపోత వర్షాలు, భారీ వర్షాల వల్ల 56 మంది మృతి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ముద్రగడ పద్మనాభం కూతురు మరో వీడియో వైరల్. పవన్ కళ్యాణ్ పిఠాపుల నుంచి పోటీ చేయడం తమ అదృష్టమన్న క్రాంతి. భీమిలిలో గంటా శ్రీనివాసరావు, తానేడు గంటా రవితేజ ఎన్నికల ప్రచారం. పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల. పెందుర్తిని అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపిన ఆడారి నాగరాజు. వ్యాపిల మండలంలో ఆర్థిక శాఖ మంత్రి ఎన్నికల ప్రచారం. గార్ల తిన్నే రామరత్నగిరి, గోపాలనగరం, ఊటకొండ గ్రామాల్లో పర్యటించిన బుగ్గన రాజేంద్రనాథ్. తిరువూరు పట్టణంలోని 17వ వార్డుల కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం. తోళబజార్లో టీడీపీ పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించిన కొలికపూడి శ్రీనివాసరావు. బ్రెజిల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నివాస ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు 56 మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇళ్లు, వంతెనలు కూలిపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు నిజస్వరూపాన్ని ఆయన సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ బయటపెట్టారని టీడీపీ పోస్టు పెట్టింది. ఈ వీడియోలో సొంత కుటుంబ సభ్యుల జగన్ను చీకొడుతున్నారని, వైసీపీ అభ్యర్థుల్ని ప్రజలు ఎందుకు మోయాలని గౌతమ్ ప్రశ్నించారు. అంబటి రాంబాబు అంతటి నీచుణ్ణి నేనెక్కడ చూడలేదని, ఇలాంటి వ్యక్తికి ఓటు వేయకండని ఆయన కోరారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుడిని. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కైతే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో, వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకపోయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో,
అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి మరో వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం తమ అదృష్టం. మొన్న నేను విడుదల చేసిన వీడియోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది. పవన్ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది అని అన్నారు. నేను క్రాంతి బార్లిపూడి. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజార్టీ గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ మరియు వార్డు ఇన్ఛార్జ్ కాకర్ల శ్రీనివాస్, వార్డు ప్రెసిడెంట్ చిట్టిపిల్లి గోపి ఆధ్వర్యంలో ఎండాడ జాతీయ రహదారి పక్కన ఉన్న కాలినడక మైదానంలో వ్యాయామం చేస్తున్న వారిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో గంటా రవితేజకు అక్కడ వ్యాయామం చేస్తున్నటువంటి స్థానికులు స్వాగతించి మైదానం మరమ్మతుల కోసం వివరించారు. అనంతరం గంటా రవితేజ సమక్షంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల దిశగా తీసుకెళ్తుందని, అలాగే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొనకొండ మండలంలో పలు పంచాయతీలలో సార్వత్రిక ఎన్నికల కార్యక్రమంలో భాగంగా పోలీసు బలగాలతో పారామిలిటరీ పోలీసులచే పోలీస్ కవాతు దొనకొండ SIL సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అంది. ప్రకాశం జిల్లా దొనకొండలో దొనకొండ మండలంలోని 18 పంచాయతీలలో పోలీసు బలగాలు, పారామిలిటరీ మరియు ఇతర పోలీసు బలగాలతో కవాతు ఏర్పాటు చేశారు. ఎవరైనా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ చట్టాన్ని వాళ్ల చేతుల్లో తీసుకుని చట్ట వ్యతిరేకమైన చర్యలు చేపడితే వారికి కఠిన చర్యలు తప్పవంటూ 144 చట్టం అమల్లో ఉన్నందున ఎలక్షన్ కమిషనర్ల నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవంటూ పోలీసు బలగాలు కవాతు ఏర్పాటు చేశారు.
కొద్దిగా శక్తి అయిపోయింది. రాబో సాధారణకుల దృష్ట్యా ఈరోజు నల్గొండ మండలంలోకి డిఎస్సి బలగాలు వచ్చే ఫ్లాగ్ మార్చ్ అనేది జరిగింది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో పారామిలిటరీ బలగాల చేత భద్రతను ఏర్పాటు చేయడం కమిషనర్ తెలియపరిచారు. కావున ప్రతి గ్రామంలో ఎటువంటి అవాంఛ సంఘటనలు కానీ లాల డిస్టర్బెన్స్ కానీ చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మాకు సహకరించి రాబోయే ఎలక్షన్స్ని పీస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాము. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర సమతా సైనిక దళ రాష్ట్ర కార్యదర్శి ఎర్రం సుధీర్ కుమార్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా తుని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగ నియామకాలు రిజర్వేషన్ రోస్టర్ విధానాన్ని పాటించలేదని, గతంలో దళితులకు ఉన్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకాలను రద్దు చేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని, ఎస్ఎస్ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీలు అభివృద్ధికి కాకుండా ఇతర పథకాలకు మళ్లించి ఎస్సీలకు అన్యాయం చేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు దౌర్జన్యాలు హత్యలు ఎక్కువగా జరిగాయని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలోని దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ ఓటు ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఓడించి గద్దించి తగు బుద్ధి చెప్పాలని కోరారు. అందరికీ జై భీమ్ అండి. నా పేరు సుధీర్, సమతా సైనిక దళ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎలక్షన్ల వరకు దళితులపై జరిగిన దాడులు, దళితులపై జరిగిన అన్యాయాలు, అట్రాసిటీలు, అలాగే మా పథకాలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడో, మా జాతి ప్రజలను మరి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎలాగైనా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, లేదంటే దళితులకు మనుగడ ఉండదనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా 4 టీములుగా ఏర్పడి మేము ప్రతి పల్లెలకు, ప్రతి దళిత వాడలకు, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గంలో తుని కేంద్రంగా మేము ఇక్కడ మా సభ్యుల్ని కలిసి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం దళితుల మేనమామని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే చంపి డోర్ డెలివరీలు చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని తన యాత్రలో పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి ఆడారి నాగరాజు మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని చదివి వినిపించారు. విద్యావంతులు, మేధావులు, రాజకీయ చైతన్యం ఉన్న తనకు మద్దతుగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. అలాగే తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే పెందుర్తిని దేశంలోనే అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆడారి నాగరాజు తెలిపారు. ఎవరు కూడా ఎంత పెద్ద మేనిఫెస్టోని ఎవరు కూడా రిలీజ్ చేయలేదని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా 28 అంశాలు ఈరోజు మేనిఫెస్టోలో మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, అదేవిధంగా ఆటో కార్మికులు, ఇలాగ అన్ని వర్గాల రైతులు, ఇలాగ అన్ని వర్గాల ప్రజలు జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వాళ్ళు జరుగుతున్న దోపిడీ కావచ్చు, వీటన్నింటి మీద కూడా వాళ్ళకి బెనిఫిట్ జరిగేలాగా చట్టం రాజ్యాంగం ఇచ్చే హక్కులు వాళ్ళు పొందేలాగా ప్రత్యేకమైన మేనిఫెస్టోని మనం తయారు చేయడం జరిగింది. చాలా కష్టపడి అయితే చట్టాల మీద కానీ, ప్రజాస్వామ్యం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, ఈ వ్యవస్థల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, సమాజం మీద కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి మాత్రమే ఇంత పెద్ద మేనిఫెస్టోని తయారు చేశాను కూడా ఈ సందర్భంగా ఆ మీడియా మిత్రులు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ మేనిఫెస్టోని విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా న్యాయవాదులు, జడ్జెస్, లేకపోతే ఎవరైతే ప్రొఫెషనల్లో రాజకీయ పరమైన చైతన్యం ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఆ మేనిఫెస్టోను పూర్తిగా చదివి నాకు మద్దతు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే ఒకసారి ప్రధానంగా మా మేనిఫెస్టోని మీ అందరూ కూడా చదివి వినిపిస్తున్నారు. రేపు ఆల్రెడీ అన్ని పేపర్స్లో తమపై నమ్మకంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎన్నికల ప్రచార బాధ్యతలను బాధ్యతతో నిర్వర్తించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యుడు, రౌతులపూడి మండల జనసేన ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ కరణం సుబ్రహ్మణ్యం అన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. గిడచాం గ్రామంలో ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను
ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరణ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని వరుపుల సత్యప్రభను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నా పేరు కరణం సుబ్రహ్మణ్యం, జిల్లా పాగరంగం టీ మెంబర్ని, అలాగే రౌద్రపూడి మండల ఇన్ఛార్జ్ని. గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి గాజు గ్లాస్ గుర్తు వెళ్ళాలనే ఆదేశాల ప్రకారంగా మేము ప్రతి ఇంట్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పటికి దాదాపుగా ఒక 20 గ్రామాలు, 9 పంచాయతీలు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక 50-60 మందితో గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేస్తూ మా యొక్క అభ్యర్థి ఎంపీ అభ్యర్థి తంగిల ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు కోసం అహార్నెస్లో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాము. అదేవిధంగా వరుపుల సత్యప్రభ గారు, మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ గారు విజయం కూడా ఆవిడ కోసం కూడా మేము కష్టపడుతున్నాం. సైకిల్ గుర్తు ప్రతి విలేజ్లో కూడా పరిచయం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అన్ని విలేజ్లో కూడా మంచి బాగుంది. అదేవిధంగా జనసేన పార్టీని కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అదేవిధంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సత్యప్రభ గారు విజయం ఖాయం. అదేవిధంగా కాకినాడ పార్లమెంటు అభ్యర్థి తంగిల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా గెలవడం ఖాయం. ఈ రెండు కూడా ఖచ్చితంగా గెలుస్తానే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. మాకు సహకరిస్తున్న జనసేనులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాపిలి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా గార్లదిన్నె, రామరత్నగిరి, గోపాలనగరం, ఊటకొండ గ్రామాల్లో పర్యటించారు. గార్లదిన్నెలో కాంట్రాక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్ఓ మల్లారెడ్డి అరాచకాలపై ధ్వజమెత్తారు. ప్రజల్లో ఉండి ప్రభుత్వ సొమ్ము ఎలా దోపిడీ చేయాలని ఒకరు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజలను దోచుకునేవాడు ఇంకొకరు అంటూ మండిపడ్డారు. వాళ్ళ అరాచకాలకు ఎన్నికల అనంతరం ప్రభుత్వం రాగానే కప్పం కట్టిస్తామని, తగిన మూల్యం చెల్లించుకుంటారని మంత్రి పేర్కొన్నారు. కాంట్రాక్టులు చేయించుకోవడానికి పెట్టిన శ్రద్ధ ఎస్సీ కాలనీ సమస్యలపై పెట్టుంటే అన్ని పరిష్కారమయ్యేవన్నారు. గార్లదిన్నె చెరువుకు నీరొచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అసలు ఆలోచన లేకుండా కాలువ లేకుండా రోడ్లు వేసినారు, అవన్నీ కూడా మళ్ళీ మార్చి కాలువ లేపిస్తాం. ఇక్కడ ఉన్న చెరువు కూడా, మన గార్లదిన్న చెరువు కూడా నీళ్ళు ఏర్పాటు చేస్తారని మీరందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేసుకొని, స్వార్థపరులు ఎవరు, అవకాశవాదులు ఎవరు, సమయాన్ని వాళ్ళ సొంతానికి మాత్రం వాడుకుండే వాళ్ళు ఎవరు జాగ్రత్త గమనించుకొని, మన జీవితాల్లో మంచి చేసేవాళ్ళు ఎవరని చెప్పి మీరు గమనించుకొని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, చంద్రబాబు కూడా ప్రచారం చేస్తున్నాడు ఈ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజల్నిట్లా దోచుకోవాలని చెప్పి ఈ మీదవి ఇంకొక మీద వచ్చేసి ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పి ఇంకొక మీద ఒకరేమో ప్రభుత్వంలో ఉంటాడు ప్రజల్ని దోచుకోవాలని చూస్తాడు, ఒకరేమో ప్రజల్లో ఉంటాడు ప్రభుత్వాన్ని దోచుకోవాలని చూస్తాడు. వీళ్ళిద్దరు పగులు పూట మనకు కొట్లాడినట్లు కనపడుతుంది. రాత్రి మూట గుసగుసలు ఆడుకుంటారు. ఈ గుసగుసలకు మళ్ళీ ఇప్పుడు బంధుత్వం కలిసింది. వీళ్ళు ఎంత స్వార్థపరులంటే, ఎప్పుడైనా కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని వాడుకోవాలా, మళ్ళీ 5 సంవత్సరాలు ఎవరు వాడుకోవాలని చెప్పి ఇక్కడ ఉండి స్థానిక సర్పంచ్గా ఉండి అధ్వానమైన పరిస్థితుల్లో ఏ రోజు కూడా ఊరిని గ్రచన లేకుండా మళ్ళా పైగా ఈరోజు వచ్చి సిగ్గు లేకుండా వీళ్ళు వచ్చి ఊర్లో అభివృద్ధి ఆపినారంట. నీకు చేసుకోవాలని ఉంటే, నీకు నిజంగా అభివృద్ధి ఊర్లో చేసుకోవాలని ఉంటే, నీకు పలకకుండా ఉంటే నీ కాంట్రాక్టులన్నీ ఇంతవరకు ఎట్లా చేసుకున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉంది. అంటే నీ కాంట్రాక్టులు చేసుకునే దానికి నీకు నోరు వస్తుంది, నీ బిల్లులు చేసుకునే దానికి నీకు నోరు వస్తుంది, నీ సొంత సంపాదనకు నోరు వస్తుంది, కానీ ఎస్సీ కాలనీలో కాలువలు వేసుకోవాలని చెప్పి అడిగేదానికి నీకు నోరు రావాలి.
పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. లాభిలు చెప్పాదా ఇంటికి రావాలంటే జాగ్రత్తగా నాకు కాదు గొడవ కాకుండా ఇంటికి రావాలంటే కొండపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే ప్రధాన లక్ష్యమని ఆర్టీసీ జోనల్ చైర్మన్ బత్తుల సుప్రజారెడ్డి తెలిపారు. అన్నీ తానే సింగరాయకొండ మండలంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వృద్ధులకు వికలాంగులకు న్యాయం చేసిన పార్టీ వైసీపీ అని ఈ నియోజకవర్గం నిజమైన అభివృద్ధి చూడాలంటే ఆదిమూలపు సురేష్ను గెలిపించాలని, అదే తరహాలో పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయం వైపు తీసుకెళ్లాలని ప్రచారం కొనసాగిస్తున్నారు. రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రతి ఇంట్లో మంచి జరిగింది కాబట్టే ఈసారి కూడా వైసీపీని ఆదరించాలని కోరారు. 2019 ఎన్నికల్లో స్వల్ప తేడాతో వైసీపీ కొండపిలో పరాజయం పొందింది, కానీ సింగరాయకొండ మండలంలో అత్యధిక మెజారిటీ సాధించడానికి బత్తుల కుటుంబం ప్రధాన పాత్ర నిలిచింది. అటు ప్రచారంలో గాని నేతలను కార్యకర్తలను నడిపించడంలో తనదైన ముద్ర వేశారన్నారు. మాకే ఇబ్బంది లేదు. ఈ తండ్రి ఎన్నిసార్లు అయినా ఎన్నిసార్లు తెచ్చాము మేము, ఎన్నిసార్లు మేము ఇంకా బతకలు ఈ చేప నేను అయ్యలే ఓటుకోవాలి. ఇప్పుడు నువ్వు నేను ఆడకపోము దాంట్లో ఏం చెయ్యాలంటే, ఇంత అభిమానం ఉన్నోళ్ళు నువ్వు ఎట్లా ఓటేస్తావు, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఎంతాలింటోళ్ళు అందరికీ చెప్పి మనం ఓటు ఇచ్చే ప్రయత్నం మనం చెయ్యాలి. నేను కూడా రెండు మాటలు మీటింగ్ కి వచ్చాను, మొన్న నేను మీటింగ్ కి వచ్చా రాయదుర్గం మండల పరిధిలోని చదం గొలలదొడ్డి గ్రామాల్లో ఆదివారం బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌన్ ప్రతాప్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో కనీసం తాగునీరు అందించిన పాలకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అవకాశం ఇచ్చి బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఆశీర్వదిస్తే నీటి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలతో తెలిపారు. రైతులు తమకు సాగునీరు అందిస్తే చాలని, ఏ పథకాలు అవసరం లేదన్నారు. మీ దగ్గర వాళ్ళు ఎంత ఎంత 8,000 తినింటే మీకు 500 రూపాయలు ఇస్తారు ఓటేయమని చెప్పి దుడ్లు ఇస్తారని ఏమారద్దండి. ప్రతిసారి మనం అయితే సైకిల్కి లేదంటే ఫ్యాన్కి వేసుకుంటూ వచ్చినాము, ఈసారి మార్పు కోసం ఓటేద్దామక. ఈడు మీరు ఉండే 10 మంది ఒక్కొక్కరు 20-30 మందికి చెప్తే ఏమక్క మీ ఊర్లో అందరికీ తెలుస్తుంది రైతు గుర్తు అనేది వచ్చింది అని. సరే అక్క, గుర్తుపెట్టుకున్నాక వస్తామక్క. అక్క మళ్ళీ వచ్చి కలుస్తాము. మే 13 ఎలక్షన్, ఈ నెల 13 ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ తర్వాత కూడా
నేనే మిమ్మల్ని కలిసేవాడిని. ఇంక ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఇటుకు రాడు, ఎమ్మెల్యేకి నిలబడినోళ్ళు ఎవరు ఇటుకు రారు, వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళు ఇటుకు రారు. నేను మాత్రం మీతో ఉంటానక్క, గుర్తుపెట్టుకోండి, సరేనా? వస్తామక్క. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య నా సమస్యగా భావించి పరిష్కరిస్తానని తిరువూరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కీ పోగు వందన కుమార్ అన్నారు. శనివారం రాత్రి నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం ఓటుకూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తిరువూరు అభ్యర్థిగా తానే గెలుస్తానని అన్నారు. పరిపాలనపై తనకు అనుభవం ఉందని, గతంలో హైదరాబాద్ కమిషనర్ గా పనిచేశానని చెప్పారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏనుగు గుర్తు మీద ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. మిత్రులారా, బీఎస్పీ నుంచి మీ అందరికీ ఇప్పటికే బీఎస్పీ అంటే ఏంటో తెలిసింది. ఆ బీఎస్పీ పార్టీ నుంచి మాత్రమే ఎందుకు నేను పోటీ చేస్తున్నాను, మీ టైం తీసుకుంటున్నాను. సో మిత్రులారా, ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి రెండు పార్టీలు రెండు అగ్ర కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు. ఈ రెండు అగ్ర కులాలు మీకు తెలియదేం కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధాని అవుతుందని తిరువూరు టీడీపీ కూటమి అభ్యర్థి కొలకపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు పట్టణంలోని 17 వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక తోళ్ల బజార్లో ఇంటింటికి వెళ్లి టీడీపీ పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభరత్ను గెలిపించాలని కోరుతూ 66వ వార్డు కూటమి నాయకులు ఇందిరా కాలనీలో సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, పల్లా శ్రీనుని గెలిపిద్దాం అని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలకు సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 66వ వార్డు అధ్యక్షులు మహమ్మద్ ముర్తజా, అలాగే మాజీ కౌన్సిలర్ జనసేన నాయకురాలు లంకల్ లత, షేక్ ఆషా, తాడిల వరలక్ష్మి, పెండకోట పవన్, గోడేప సత్యనారాయణ, అనసూయ, భాను, లక్ష్మీ, జయ పాల్గొన్నారు. ఈరోజు 66 వార్డులన్నీ 215, 16, 17 బూత్ కన్వీనర్ల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తరఫున ఇంటింట ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే జనసేన కోఆర్డినేటర్ 66 వార్డు లంకలత గారు, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఆశా గారు, అలాగే లక్ష్మణరావు గారు, పవన్ గారు, సత్యనారాయణ గారు, అలాగే జనసేన భాషా గారికి, అలాగే ఇక్కడ ఉన్న మిత్రులందరికీ, అలాగే మహిళలకు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రెజిల్లో కుండపోత వర్షాలు, భారీ వర్షాల వల్ల 56 మంది మృతి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ముద్రగడ పద్మనాభం కూతురు మరో వీడియో వైరల్. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం తమ అదృష్టమని క్రాంతి. భీమిలిలో గంటా శ్రీనివాసరావు, తానేడు గంటా రవితేజ ఎన్నికల ప్రచారం. పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల. పెందుర్తిని అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపిన ఆడారి నాగరాజు. వ్యాపిల మండలంలో ఆర్థిక శాఖ మంత్రి ఎన్నికల ప్రచారం. గార్ల తిన్నే రామరత్నగిరి, గోపాలనగరం, ఊటకొండ గ్రామాల్లో పర్యటించిన బుగ్గన రాజేంద్రనాథ్. తిరువూరు పట్టణంలోని 17వ వార్డుల కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం.
తోళబజార్లో టీడీపీ పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించిన కొలికపూడి శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఐడి న్యూస్.